ఇంట్లోని విద్యుత్ బోర్డు వైర్ తగిలి షాక్ తో ఆశా వర్కర్ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట ఎస్ఐ మూర్తి రాంపూర్ సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ యాబర్ల నరసమ్మ అనే ఆశా వర్కర్ గత 2 రోజులుగా అనారోగ్యంగా ఉండడం వల్ల ఇంట్లోనే ఉందని ఈ క్రమంలోనే ఇంట్లో విద్యుత్ బోర్డు వద్ద వైర్లు మీద పడి విద్యుత్ షాక్ తో నరసమ్మ మృతి చెందిందని తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని రామేంపిట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు విచారణ ప్రారంభించామన్నారు. మా రాంపూర్ గ్రామ ఆశా వర్కర్ యాపల్ర నర్సమ్మ అయితే ఇంటికాడ ఆమె కొంచెం ఫీవర్ తో ఇంటికాడ ఉండడం జరిగింది. ఇంట్లో ఎవరు లేని టైంలో కొంచెం ఆమెకు మన ఏమైందంటే కరెంటు మన ఇంటికాడ చూస్తుండగా అది మన స్విచ్ లో ఏదో బోర్డు పెట్టాల్సిందంగా వైర్ ఉడిపోయి మీదపడడం వల్ల కరెంట్ షాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని నిన్న మేము పిఎస్తో కంప్లైంట్ చేసి ఈరోజు రామంపేట మాచర్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. నిన్న తేదీ 27/1/2022 నాడు ఉదయం 11 గంటలకి తన భర్త వ్యవసాయం పని గురించి పోయి ఈ యార్లపాటి నరసవ్వ భర్త స్వామి ఇతను చెప్పేసి ఇంటి నుండి వ్యవసాయ పనులకు వెళ్ళాడు. సాయంత్రం 6 గంటలకు ఇంటికి తిరిగి రాగానే ఇంటి రోజు వచ్చి చూసేసరికి ఆమె భర్త భార్య కరెంట్ షాక్తో చనిపోయి ఉన్నది. ఇటు విషయం ఫిర్యాదు చేయగా పంచనామా రాయము. సార్ నిన్న పొద్దున ఆమె జ్వరం వచ్చి ఇంటికాడ ఉండేది. అయితే మేము వచ్చేలోపు హీటర్ కూడా పడిపోయింది. మేము చూసే వరకు ఏం ఆశ లేదు సార్. పోయి అన్న ఇట్లా కూడా కొట్లాడిరు అంటే కూడా ఆ విషయం కూడా ఏం లేదు. నిన్న మొన్న నాటేసి బోర్కాడికి వచ్చి నిన్న గుత్తలు రారు అని అంటే మొండికి ఏం పోవాలని ఇంటికాడ ఉంది. అంతకుముందు కూడా జ్వరం వచ్చింది, గుత్త నాటేసే వాళ్ళు వస్తారు అని అంటే ఆ మెల్లమెల్ల వచ్చింది బోర్కాడికి. కంటే ఎన్నుకున్న ముందు వచ్చింది, కాళ్ళతోటి ఉంది, కైకులతోటి వెళ్ళొచ్చింది. నిన్న సాయంత్రం మేము వచ్చేవారు పరిస్థితి సార్.